నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి సంవత్సర రెండు వేల ఇరవై నవంబర్ నెల సింహరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणान् त्वा हवामहे कविं कवीनामुपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्वत आनश्रुण्मन्नोति विस्सेदसाधनम् प्रणो देवी सरस्वती ్రి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై నవంబర్ నెల సింహరాశి ఫలితాలు పరిశీలన చేద్దాం గురువుగారు అంటే సింహరాశికి గురువుగారు అయితే ఏమవుతాడు ఐదు ఎనిమిది స్థానాల వాడు అవుతాడు పంచమ అష్టమాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు రేపు ఇరవయో తారీఖు అంటే ఈ నెల ఒకటి నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా ఆయన ఐదుంట తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు ఒకటి నుంచి ఇరవై వరకు అయితే అంటే దీని అర్థం ఏమిటి పంచమాధిపతి పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాడు పంచమాధిపతి పంచమంలో సంచారం చేస్తూ ఉంటే శుభం కదండి ఎవరి స్థానంలో వాడు సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాన్ని తప్పకుండా ఇస్తారు దాంట్లో ఏమి డౌట్ ఏం లేదు తర్వాత కాబట్టి మంచి ఫలితాన్ని ఇప్పుడు ఇరవయో తారీఖు వరకు మీరు అనుభవించబోతున్నారు అనుభవిస్తున్నారు నవంబర్ ఇరవయో తర్వాత నుంచి ఈ నెల మంచి మార్పు రాబోతుంది గురుగారి యొక్క సంచారంలో అది ఎక్కడ సంచారం చేయబోతున్నారు గురువుగారు గురువు గారు వెళ్ళి మకర రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు మకర రాశికి మకర రాశి అంటే ఏమిటి సింహరాశి వాళ్ళకి ఆరు స్థానాలు అవుతాయి అంటే ఆరు స్థానాల్లోకి గారు ప్రవేశించబోతూ ఉన్నాడు అక్కడ ఏ విధంగా సంచారం చేయబోతున్నారు అంటే సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు ఇక మిగతా ఎట్టా ఉన్నా అక్కర్లేదు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు మంచి ఫలితాలు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు గురువుగారు నవంబర్ ఇరవై తర్వాత నుంచి రాజయోగం ఎందుకని గురువుగారు అక్కడ నీచ మకరం గురువుకి నీచ మరి నీచపడినటువంటి యొక్క నీచ స్థానానికి ప్రవేశించేటువంటి యొక్క గురువుగారు ఏం ఫలితాలు ఇస్తాడండి మాకు అని చెప్పిన మీకు ఉంటుంది నాకు ఉంటుంది అనుమానం ఇంకో కోణంలో ఆలోచన చేయాలి చేస్తే అక్కడ శని ఆ రాశికి ఈ ఆ ఆరో రాశికి అధిపతే శని మకర రాశికి అధిపతి శని స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నటువంటి యొక్క శని తోటి గురువుగారు వెళ్ళి కలుస్తున్నాడు అందువల్ల ఏమైందంటే గారు నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది ఆయన కాదు మన ఈ యొక్క సింహరాశి వాళ్ళకి కాబట్టి రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు గురువు మీకు నవంబర్ ఇరవై తర్వాత నుంచి కనుక గురు యొక్క సంచారం రాజయోగాన్ని ఇస్తుంది నవంబర్ ఇరవై తర్వాత నుంచి సింహరాశి వారికి మంచి ఆరోగ్యం బాగా ఉంటుంది గురువు అంటే ధన కుటుంబ విద్యా కారకుడు వాక్ కారకుడు కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది మంచి ఆరోగ్యం బాగా ఉంటుంది తర్వాత మీకు ఈ చదువులు ఈ విద్యార్థుల నుండి వాళ్ళకి విద్య కూడా బాగా వస్తుంది దీంట్లో అంటే వాక్ కూడా చాలా బాగుంటుంది మంచి మాట తీరు కూడా కొంత మార్పు వస్తుంది మీలో అంతకైతే కొంత కఠినంగా మాట్లాడేటువంటి స్వభావం ఉన్నవాళ్ళు అయినప్పటికీ కూడా సౌమ్యత కాస్త ఈ నెలలో అలవాటు చేస్తాడు గురువుగారు మీకు వాక్కు అలాగే ఇంట్లో కూడా కలిసి వచ్చేట్టుగా చేస్తాడు వివాహాది కార్యక్రమాలు జరుగుతాయి ఏదైనా గృహ నిర్మాణం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి ఇవి ఈ రాశి వాళ్ళకి గురువుగారు ఇచ్చేటువంటి యొక్క శుభ ఫలితములు ఇరవయో తారీఖు తర్వాత నుంచి కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు ఈ యొక్క గురువుగారు ఇంకా ఏమిటి గురువుగారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఆరింట ప్రవేశం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా కాబట్టి అన్ని విధాలుగాను శని తోడు కలవటం మూలంగా నీచభంగం జరిగి రాజయోగాన్ని ఇస్తున్నాడు అట్లాగే సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మంచి శుభ ఫలితాలు మీకు గురువుగారు ఇవ్వబోతు ఉన్నారు తర్వాత శని ఏ విధంగా సంచారం చేస్తున్నాడు శని షష్టాధిపతి సింహరాశి వాళ్ళకి షష్టాధిపతి షష్టాధిపతి షష్టంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు షష్టాధిపతి షష్టంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అది గొప్ప యోగం ఒకటే లెక్క మనకి ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాలు వాళ్ళు వాళ్ళ స్థానంలో వాళ్ళే సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితములను ఇస్తారు అన్డౌటెడ్లీ కనుక ఇప్పుడు వాడు ఆరింటోనే సంచారం చేస్తూ ఉన్నాడు శని శనిదేవుడు కానీ తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు సింహరాశి వాళ్ళకి శని ఇస్తున్నాడు ఆల్రెడీ పైగా అక్కడ ఏ విధంగా సంచారం చేస్తున్నాడు శనిదేవుడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తుంటే అద్భుతమైన ఫలితాలు ఆరోగ్యం బాగా ఉంటుంది అనారోగ్యం పాలు కారు ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువెరుస్తాయి తర్వాత మంచి మీకు పట్టుదలతోటి కార్యక్రమాలన్నీ కూడా సాధించుకోగలుగుతారు ఈ అంతఃశత్రువులు ఆరువాడు కదా అంతశత్రువులు అంటే కామక్రోధాలు ఇవన్నీ కూడా అంతశత్రువులు వాటి మీద కొద్దిగా మీరు జయించడం జరుగుతుంది వ్యసనాల జోలికి వెళ్ళరు మీరు ఇది ఆయన ఇచ్చేటువంటి యొక్క గొప్ప విశేషాలు ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది తర్వాత గురువు గారికి కూడా ఈ శని తోడు కలవటం మూలంగా గురువుకి భంగం జరిగింది రాజయోగం కూడా కలుగుతుంది ఇంతటి గొప్ప విశేషాలన్నింటినీ కూడా శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ మీకు ఇవ్వబోయేటువంటి యొక్క ఇప్పుడు ఇస్తున్నటువంటి యొక్క సుఫలితాలు అవి కంటిన్యూ అవుతాయి నెక్స్ట్ రాహు యొక్క సంచారం ఎక్కడుంది రాహు సంచారం రాజస్థానంలో ఉంది రాహు యొక్క సంచారం అంటే రాహు సంచారం వృషభ రాశిలో ఉంది అంటే పదింటు సంచారం చేస్తూ ఉన్నాడు కేంద్రంలో సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా ఏం కావాలండి సువర్ణమూర్తి ఉచ్చరాశిలో సంచారం కేంద్రంలో సంచారం వృషభ రాశిలో సంచారం ఇంకా ఏం కావాలి అద్భుతమైనటువంటి అత్యంత యోగదాయకమైనటువంటి అనుకూలమైనటువంటి యొక్క సంచారం మంచి చక్కగా వృత్తి ఉద్యోగరీత్యా అన్నింటిలో కూడా చాలా బాగా ఉంటుంది రాహు పట్టుదలతోటి ఏ కార్యాన్నైనా సరే సాధించగలిగినటువంటి యొక్క శక్తివంతులు అవుతారు ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఈ రాహు యొక్క శుభ సంచారం మూలంగాను కేతు యొక్క సంచారం చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు వృశ్చిక రాశికి అధిపతి కుజుడైతే ఆ కుజ ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి యొక్క రవి రవికు శ్రద్ధలు కూడా పరమ కాబట్టి మీకు కేతువు యొక్క సంచారం వృశ్చిక రాశిలో ఉచ్చస్థితిలో సువర్ణమూర్తిగా సంచారం అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి యొక్క విశేషాలు మీకు పొందుతూ ఉన్నారు ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది కనుక మీకు గ్రహపరిస్థితి గురువు శని రాహువు కేతువు అద్భుతమైనటువంటి యొక్క ఫలితాల్లో ఉన్నారు సింహరాశి వాళ్ళు చాలా బాగా ఉంది మీరు ఏ కోశి అసలు ఆలోచించాల్సినటువంటి పని లేదు మీకు అసలు ఆందోళనలే ఉండక్కర్లేదు రవి సంచారం తులారాశిలో రవి సంచారం తులారాశిలో అంటే ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు రవి మరి తులారాశి రవికి నీచ రాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క రవి ఏం కలిసి వస్తుందండి మాకు ఆయన ఏం ఇస్తాడు ఆరోగ్యం ఎలా ఉంటుందో అని చాలామంది అనుకుంటూ ఉంటారు సింహరాశి వాళ్ళు రవి సంచారాన్ని గురించి అయితే ఇక్కడ ఆలోచన ఏంటంటే అక్కడే ఆ రవితోటి పాటే తులారాశిలో బుధుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు బుధ సంచారం మూలంగా రవికి నీచత్వం పోయి రా నీచ భంగంజలికి రాజయోగం పట్టింది కనుక ఆ రాజయోగాన్ని సింహరాశి వాళ్ళకి వస్తుంది ఇంకోటి కూడా ఉంది దీంట్లో శుక్రుడు సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు సింహరాశికి అధిపతి అయినటువంటి యొక్క రవి తులారాశిలో సంచారం చేస్తున్నాడు దీని అధిపతి శుక్రుడు అంటే రవి ఇద్దరు కూడా వారింటో వీరు వీరింటో వారు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏమిటి పరివర్తన యోగం అనమాట అది కాబట్టి పరివర్తన యోగంలో ఈ రెండు గ్రహాలు కూడా సంచారం చేస్తూ ఉంటే మరి అద్భుతమైన ఫలితాలు రావండి కాబట్టి మొట్టమొదటిగా ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా అత్యద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యాలు మంచి విక్రమస్థానం కాబట్టి ఆ విక్టరీ ఏది కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ కూడా మంచి విజయం చేకూరుతుంది ఈ యొక్క రవి సంచారం ఒకటి నుంచి పదిహేడు వరకు తులారాశిలో అంతేగాని మనం తులారాశి రవికి నీచి నీచి కాబట్టి ఆడ మనకి ఏం పనికి వస్తారండి ఆయన ఏమిస్తాడు మాకు అనేటువంటి యొక్క బెంబీలు పడాల్సినటువంటి అవసరం లేదు అనేకం ఆలోచించాలి ఒక జాతకం చెప్పేటప్పుడు ఒక రాశి ఫలాలు చెప్పేటప్పుడు ఏ కోణం నుంచి అయినా మనకి ఒక మంచి ఫ ఫలితాలు వస్తాయా అని చాలా కోణాల్లో ఆలోచన చేసి ఎక్కడా దొరక్కపోతే నాయన ఎన్ని రకాల ఆలోచన చేసినప్పటికీ కూడా ఏం కనపట్టలేదయ్యా అందువలన కాస్త ఏదో ఆ సూర్యమూర్తి వారికి ఆతిథ్య హృదయం ఏదో చదువుకో వారి యొక్క అనుగ్రహాన్ని కలుగుతుంది అని మాత్రమే చెప్పగలుగుతాం మనం కానీ ఇప్పుడు ఇక్కడ ఆ విధంగా ఏమీ లేదు చాలా యోగదాయకంగా ఉంది ఆయన సంచారం కూడా చాలా బాగా ఉంది బుధుడితో కలిసాడు రవి ఉదాదిత్య యోగంలో కనపడుతుంది ఇద్దరికీ కూడాను అలాగే ఇద్దరికి కూడా వాళ్ళిద్దరికీ పరివర్తన యోగం కనపడుతుంది ఇన్ని రకాలుగా మీకు రవి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రవికి ఆ నీచ దోషం లేదు రాజయోగం పట్టిస్తున్నాడు ఈ రాశి వాళ్ళకి రవి పద్దెనిమిది తర్వాత నుంచి నెలాఖరి వరకు కూడా రవి వృషిక రాశిలో సంచారం చేయ చేస్తూ ఉంటాడు వృషిక రాశికి అంటే వృషిక రాశికి అధిపతి ఎవరండి వృషిక రాశి అధిపతి కుజుడు ఇప్పుడు సంచారం దాంట్లో వెళ్ళిన వారు ఎవరు రవి రవి కుజుడు ఇద్దరు కూడా పరమమిత్రులు అంటే రవి పదిహేడవ తారీఖు తర్వాత నుంచి మిత్రక్షేత్రంలో సంచారం చేయబోతూ ఉన్నాడు అది గొప్ప విశేషం కాబట్టి మిత్రుల క్షేత్రం సంచారం అంటే చాలా యోగదాయకంగా ఉంటుంది మరి రవి యొక్క సంచారం ఈ నవంబర్ నెలలో ఎలా ఉంటుంది అనేటువంటిది మనం పరిశీలన చేద్దుకుందాం ఎందుకంటే రవి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా రవే కాబట్టి ఆయన యొక్క సంచారం ఎలా ఉంటుంది అని చేస్తుందాం రవి సంచారం దీంట్లో మీకు ఒకటి నుంచి పదహారో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఒకటి నుంచి పదహారో తారీఖు వరకు తులారాశి ఆ తర్వాత తర్వాత వృశిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఇప్పుడు తులారాశి మేము చెప్పిన సింహరాశి సింహం కన్యా తుల అంటే మూడో రాశి అయింది అంటే విక్రమస్థానం బాగానే ఉంది ఆ పేరులోనే ఉంది విక్రమం అంటే విక్టరీ అంటే ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ కూడా రవి మంచి విజయవత్సవం అయినటువంటి యొక్క ఫలితాలను ఇవ్వాలి అని మనం అనుకుంటున్నాం కానీ మరి అక్కడ రవి తులారాశిలో నీచ నీచిపడినటువంటి యొక్క రవి ఇప్పుడు ఈ అన్నింటిలోనూ విక్టరీ విజయాన్ని చేకూరుస్తాడని చెప్పి మనం ఎలా డెసిషన్ రాగలుగుతాం నీచపడినటువంటి యొక్క గ్రహం ఏమైనా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాడా కాబట్టి ఇవ్వలేడండి అని ఒక డెసిషన్కి వచ్చేస్తున్నాం రానవసరం లేదు ఎందుకని ఎందుకనంటే కారణాలు ఇప్పుడు మనం మనం ఒకటొకటి ఆలోచన చేద్దాం ఎందుకని ఏం చెప్పినానంటే తులారాశిలో బుధుడు సంచారం చేస్తూ ఉన్నాడు తులారాశిలో బుధగ్రహం సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ రవి ఆ తులారాశిలోనే ప్రవేశించారు నీచబడే ఉన్నాడు కానీ బుధుడు రవి ఇద్దరు కూడా కలిస్తే ఒక యోగం ఎప్పుడైనా సరే అందువలన రవికి బుధుడితోటి తోటి తులారాశిలో రవికి భంగం జరిగి రాజయోగం పట్టింది అంటే ఆ రాజయోగం ఈ రాశి వాళ్ళకే పట్టిది సింహరాశి వారికి కాబట్టి ఇది గొప్ప యోగం కనుక ఇప్పుడు మనం మళ్ళా ఏం చెప్పుకోవాలన్నమాట రవి తులారాశిలో సంచరిస్తున్నప్పటికీ కూడా నీచిపడినప్పటికీ కూడా భంగం జరిగి రాజయోగాన్ని ఇస్తాడు అని మనం చెప్పుకోవాలి అంటే రవి ఇచ్చేటువంటి రాజయోగం ఏంటి అంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు లేదు పెద్దవాళ్లతోటి ఒక పరిచయాలు ఏర్పడతాయి పెద్దవాళ్లతోటి పరిచయాలు ఏర్పడటం మూలంగా మనం కొన్ని మంచి పనులు మనం అనుకున్నటువంటి యొక్క పనులని సాధించుకోగలుగుతాం వారి యొక్క మనకి వారి యొక్క సహాయ సహకార సంపత్తులతోటి ఇది రవి ఒకటి నుంచి ఆ పదహారవ తారీఖు వరకు కూడా మీకు ఇచ్చేటువంటి యొక్క విశేషాలు సింహరాశి వారికి మరి పదిహేడు తర్వాత నుంచి అండి పదిహేడు తర్వాత నుంచి ఎక్కడికి నెలాఖరి వరకు కూడా ఎక్కడ సంచారం చేస్తూ ఉంటాడు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే తులలో నుంచి వృషిక రాశికి వెళ్తాడు అంటే నాలుగింటికి వెళ్తాడు వృషిక రాశికి అధిపతి ఎవరండి కుజుడు ఈ రవి ఇంట్లో ప్రవేశం చేసి పదహారు తర్వాత నుంచి ఈ నెలాఖరి వరకు కూడా నవంబర్ నెలాఖరు వరకు కూడా కుర్చిగా వృషిక రాశిలో సంచారం చేయబోతూ ఉంటారు అక్కడ ఫలితాలు ఎలా ఉంటాయి తులారాశికి ఇప్పుడు చెప్పుకున్నాం తులలో సంచారం చేస్తున్నప్పుడు మరి ఇప్పుడు వృషిక రాశిలో రవి సంచారం చేస్తున్నప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే దానికి అధిపతి కుజుడు కాబట్టి రవి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ అది కూడా ఆ సంచారం బాగా ఉంటుంది అక్కడ మొత్తం మీద రవి యొక్క సంచారం ఈ యొక్క నవంబర్ నెలలో ఈ సింహరాశి వారికి మంచి ఫలితాలని యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఆరోగ్యాన్ని ఇస్తాడు అని మనం చెప్పుకోవాలి ఇప్పుడు శుక్రగ్రహ సంచార ఫలితాన్ని మనం చెప్పుకుందాం సింహరాశి వారికి శుక్రగ్రహ సంచార ఫలితములు ఏ విధంగా ఉంటాయి అంటే శుక్రగ్రహం ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు నవంబర్ నెలలో శుక్రుడు పదహారవ తారీఖు వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కన్యారాశిలో అంటే కన్యాశి ఇప్పుడు సింహానికి కన్యారాశి రెండవ రాశి అవుతుంది రెండవ రాశి అంటే ధనస్థానం స్థానం అట్లాగే విద్యాస్థానం ఇవన్నీ కూడా రెండో స్థానానికి తెలియబరుస్తాయి అంటే ధనాదాయం బాగా ఉండాలి మరి విద్య బాగా రావాలి మంచి మాట తీరు బాగా ఉండాలి ఎందువలన శుక్కుడు కన్యలో సంచారం చేస్తూ సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి ఇవన్నీ ఉంటాయా మన ఎందుకు డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారంటే శుక్కుడికి నీచెత్తడు శుక్కుడు నీచు పడ్డాడు కన్యారాశిలో కానీ నీచిపడినటువంటి యొక్క శుక్రుడు ఈ ఫలితాలన్నీ ఇస్తాడా ధనాదాయాన్ని కానీ వాక్కు కానీ విద్యని కానీ ఇస్తాడా అంటే ఇవ్వడని చెప్పుకోవాలి కానీ వేరే రకంగా ఆలోచన చేయాలి ఇంకో కోణంలో ఆలోచన చేసి చెప్పుకుందాం ఇంకో కోణంలో ఏంటంటే బుధి ఇప్పుడు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటే కన్యారాశికి అధిపతి బుధుడు అయితే ఆ బుధుడు వెళ్ళి తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుకుడుంటో బుధుడున్నాడు బుధుడుంటో శుకుడున్నాడు సంచారం చేస్తూ ఉన్నారు దాన్ని ఏమంటారండి పరివర్తన యోగము అంటే వారింటో వీరు వారింటో వీరింటో వారు ఉన్నారు అది పరివర్తన యోగం నా పేరులోనే ఉంది యోగం అంటే ఏదో ఒక యోగాన్ని ఇవ్వాలి కదా మరి లేకపోతే యోగం అని ఎందుకు పేరు పెడతారు శాస్త్రవేత్తలు యోగం అని పేరు ఎందుకు పెడతారండి పరివర్తన యోగము అన్నారు కాబట్టి ఈ ఒక యోగాన్ని ఇస్తారు ఇక్కడ మనకి కావాల్సినటువంటి ఆ యోగం ఏమిటి అంటే కన్యారాశిలో శుక్రుడు నీచబడినప్పటికీ కూడా బుధ శుక్రుల పరివర్తన తోటి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు ఇవ్వబోతున్నాడు శుక్రుడు ఈ నవంబర్ నెలలో ఒకటి నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా ఆ విశేషాలు మనకి ఉంటాయి శుకుడు అనుకూలంగా ఉన్నాడు పదిహేడు తర్వాత నుంచి పదిహేడు తర్వాత నుంచి తులారాశిలోకే ప్రవేశిస్తాడు అక్కడ బుధుడు ఇంకా అక్కడే ఉంటాడు అప్పుడు ఆ సమయంలో కూడా అంటే ఇద్దరు కూడా కలిసి సంచారం చేస్తూ ఉంటారు ఇద్దరు ఎక్కడ సంచారం చేసినప్పటికీ కూడా అది యోగం మంచి కలిసి వచ్చేటువంటి యోగం అది కాబట్టి అందులో శుక్రుడికి స్వక్షేత్రంలో కూడా వచ్చేసారు తులారాశికి మంచి ఫలితాలు వస్తాయి అంటే మొత్తం మీద శుక్రుడి యొక్క ఆ యొక్క సంచారం ఈ రాశి ఈ రాశి వారికి చాలా అత్యంత అనుకు అత్యంత అనుకూలంగా ఉంది సింహరాశి వారికి అందువల్ల ఏంటంటే స్త్రీలకి బాగా యోగ యోగ్యదరమైనటువంటి కాలం వారిది మంచి ఏది పట్టిందల్లా బంగారం ఉంటుంది వాళ్ళ మాటకి చెల్లుబాటు అవుతుంది ఎక్కడైనా సరే సంసారానికి వాళ్ళ ఫ్యామిలీకి ఒక మంచి ప్రణాళికని ఏర్పాటు చేసుకుని ఏవేం కావాలి ఏమిటి ఏ అవసరం ఏమిటి అలాంటివన్నీ కూడా ఒక ప్లాండ్గా అన్ని ఏర్పాటు చేసుకుంటారు స్త్రీలు వాళ్ళ గృహానికి ఉత్తర ఉత్తర ఆ గృహం చక్కగా కళకళలాడుతూ ఉండటానికి అనేక మార్గాలు వెతికి ఆ భార్యాభర్తలిద్దరూ అనుకూలంగా మాట్లాడుకుని ఓ బడ్జెట్ తయారు చేసుకునేటువంటి అవకాశాలు స్త్రీలకి శుక్రుడు యొక్క విశేషం మూలంగా కలుగుతుంది సింహరాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీ కుజగ్రహ సంచారం కుజుడు మేనంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అష్టమ స్థానంలో కుజుడు సంచారం చేస్తూ ఉంటే సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అయితే గుడిలో మెల్ల ఏంటంటే ఆయన మిత్రక్షేత్రంలోనే గురువు గారు అంటే మెయిన్ రాశికి అధిపతి గురువుగారు కాబట్టి గారి రాశిలోనే ఈ కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ సంచారం కాస్త అనుకూలంగా ఉంటుంది అంతవరకే కానీ ఓవరాల్గా చాలా బాగా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేదు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఎందుకంటే అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అష్టమ కుజుడు గురువుగారు గురువుగారి యొక్క స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి గురువు మిత్రుడు కాబట్టి మిత్రక్షేత్ర సంచారమే కొన్ని ఫలితాలు మనకి ఈ సింహరాశి వాళ్ళకి కుజుడు సంచారం ఇవ్వబోతుంది ఈ నెలలో నవంబర్ నెలలో తర్వాత బుధుడు యొక్క సంచారం ఎక్కడ ఉన్నది అని బుధ సంచారం తులారాశిలో సంచారం జరుగుతుంది తులారాశిలో అంటే తులారాశి సంచారం అంటే తులు తులారాశికి అధిపతి శుక్కుడు బుధసుకుల కూడా పరమ మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం జరుగుతోంది ఈ యొక్క బుధుడు యొక్క సంచారం అక్కడే రవి కూడా ఉన్నప్పుడు ఇందాక చెప్పుకున్నాం ఆ రవికి నీచత్వం పోయి రాజయోగం పట్టిందని ఆ విధంగా కలగటానికి కారకం బుధుడు ఆ రాశిలోనే సంచారం చేయడం మూలంగా కాబట్టి బుధుడు కూడా మీకు యోగకారకుడైనాడు శివరాశి వాళ్ళకి ఈ రీత్యా బాగా ఉంది మిత్రక్షేత్రంలో సంచారం అనుకూలమైనటువంటి యొక్క సంచారం తర్వాత ఒక్కొక్క మాసాధిపతిని మనం పరిశీలన చేద్దాం నక్షత్రం తీసుకుని ఒక నక్షత్రం ఏమిటి మఖానక్షత్రం మఖానక్షత్రానికి ఒకటి నుంచి పదహారు వరకు కూడా మాసాధిపతి శుక్రుడవుతాడు మఖానక్షత్రానికి అధిపతి కేతువు కదండి మీరు శుక్రుడు అంటాడు ఏంటి అని ఇక్కడ ఇక్కడ జాగ్రత్తగా పెంచుతాడో చెప్తుంటాను నేను అయినా మెసేజ్లు వస్తూ ఉంటాయి మాకు ఇక్కడ జాగ్రత్తగా వినమని మనవి ఎందుకంటే నక్షత్రానికి అధిపతి కేతు అదేవిడు కాదండవు అది శాస్త్రం అది అయితే ప్రతి నక్షత్రానికి ప్రతి నెలకి ఒక ఒక గ్రహం మాసాధిపతిగా ఉంటారు అవి కూడా చూసుకోవాలి మనం మన గురుబలం బాగుంది శని బలం బాగుంది రాహు కేతు ఇవన్నీ కూడా బాగానే ఉన్నారు కదా అని చెప్పి నేను అనుకోవడానికి అవకాశం లేదు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ మాసాధిపతులను కూడా మనం చూసుకుంటే వాళ్ళు కూడా ఆ ప్లానెట్స్ కూడా అనుకూలంగా ఉంటే అద్భుతంగా ఉంటుందన్నమాట ఆ నెల మొత్తం కూడాను అందుకని మాసాధిపతులను కూడా మనం మరవకూడదు నక్షత్రానికి ఒకటి నుంచి పదహారు వరకు కూడా శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు శుక్రుడు చాలా శుభగ్రహం అన్ని శుభకార్యాలు మంగళప్రదంగా ఉంటాయి ఆ శుక్రుడు యొక్క కార్యక్రమం బాగుంటుంది అలాగే పదిహేడు తర్వాత నుంచి గురువుగారు మాసాధిపతిగా వస్తాడు ఫస్ట్ ఈ రెండు కూడా మంచి శుభగ్రహాలు కాబట్టి నక్షత్రం వారికి బాగా ఉంటుంది ఈ నెల మొత్తం బాగానే ఉంటుంది హృదయ స్తోత్రం సూర్యారాధన చేసుకోండి బాగుంటుంది ఆరోగ్యం కూడా ఇంకా బాగుంటుంది అట్లాగే లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి అలాగే దేవానాంఛీణాంఛ గురుముఖాంత సన్నిభం అని నవగ్రహాల్లో ఉండేటువంటి గురు స్తోత్రాన్ని చక్కగా చదువుకోండి అలాగే పుబ్బ నక్షత్రం వారికి ఒబ్బా నక్షత్రం వారికి ఒకటి నుంచి పదహారు వరకు కూడా రవి అధిపతిగా ఉంటాడు మాసాధిపతిగా ఉంటాడు తర్వాత పదిహేడు తర్వాత నుంచి నెలాఖరి వరకు కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు రెండు కూడా మంచివే రెండు కాబట్టి మీకు అన్ని విధాలా యోగదాయకంగానే ఉంటుంది మీరు లక్ష్మీ అష్టోత్తరం ఒకటి అలాగే ఆదిత్య హృదయం కానీ లేకపోతే మీరు సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తరం కానీ లేకపోతే సూర్యాయ నమహో అని ఆ సూర్యుడి గురించి కానీ చక్కగా చదువుకున్నాడు అది ఒక ఇరవై ఒక్క పర్యాయం అనుకోండి నూట ఎనిమిది పర్యాములు అనుకోండి సమయం బట్టి అలాగే చంద్రుడు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే చాలు లక్ష్మీ అష్టోత్తరం సూర్యనాయణమూర్తి వారి యొక్క ఆరాధన ఈ రెండు మీకు ఉబ్బా నక్షత్రం వారికి చెప్పడం జరిగింది అలాగే ఉత్తరా నక్షత్రం వారికి ఒకటి నుంచి పదహారు వరకు కూడా రాహువు మాసాధిపతిగా ఉంటాడు అలా తర్వాత అంటే ఉత్తరం ఒకటి పాదం తర్వాత పదిహేడు నుంచి నెలాఖరు దాకా కూడా శుకుడు మాసాధిపతిగా ఉంటాడు రాహువు కొద్దిగా కాస్త ఈ కేళ్ళ నొప్పులు అలాంటిది ఏదైనా వచ్చే అవకాశాలు జాయింట్ పెయిన్స్ లేదా ఈ మెడనొప్పులు కానీ ఇలాంటివి కొన్ని పడుసు కూయ్యేటువంటి అవకాశాలు ఉంటుంది కాబట్టి అమ్మవారిని అంటే దుర్గా స్తోత్రం దుర్గా కవచం ఇలాంటివి చదువుకోండి యూట్యూబ్లో కూడా వస్తాయి అలాగే రవి ఆ ఆరాధన చేయండి సూర్య ఆరాధన చేయండి ఆదిత్య ఉదయం కానీ లేకపోతే సూర్యాణమూర్తి వారి యొక్క అష్టోత్తరం చదువుకోవటం కానీ ఓం సూర్యాయ నమ అని సూర్యాయమూర్తి వారిని ఒక ఇరవై యొక్క పర్యాన మంత్రం అనుకోవటం కానీ చేయండి సరిపోతుంది శుక్రుడికి లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోవాలి కాబట్టి ఈ వీరి అదృష్ట సంఖ్య ఒకటి మూడు నాలుగు ఐదు తొమ్మిది ఆది మంగళ బుధవారాలు కలిసి వస్తాయని చెప్పుకుంటూ సింహరాశి వారికి నవగ్రహాలు కూడా లాభస్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాన్ని సంప్రాప్తించ చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా భవంతు స్వస్తి